విజయవాడ పార్లమెంటుకు నారా బ్రాహ్మణి పోటీ. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చాయి. వచ్చే వారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి కొత్త తరం రాజకీయ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. నారా బ్రాహ్మణి ఈ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంపైన నిర్ణయం జరిగిందని, ఇక ఈ అంశంపైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి మరో వారసురాలు ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ప్రతి సీటు కీలకమవుతోంది. ఈ సమయంలో అభ్యర్థుల ఖరారులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షం జనసేనకు 25 నుండి 30 సీట్ల మధ్య ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ నుంచి నారా బ్రాహ్మణిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబెట్టబోతున్నారనే చర్చ పార్టీ సీనియర్లలో మొదలైంది. చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి నారా బ్రాహ్మణి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణి ప్రసంగాలకు మద్దతు కనిపించింది. దీంతో వచ్చే ఎన్నికలలో నారా బ్రాహ్మణి పోటీ చేయడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. బ్రాహ్మణి ఇప్పుడు పూర్తి హెరిటేజ్ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. భువనేశ్వరితో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాలలో పోటీకి ఆసక్తి చూపుతారా అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే పార్టీలో బలమైన నాయకత్వం, చంద్రబాబు ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మణి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బ్రాహ్మణిని విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయించే అంశంపైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి బాలయాలుడు భరత్ సీటు ఆశిస్తున్నారు. కానీ అక్కడ బ్రాహ్మణి పోటీ చేయడం ద్వారా విశాఖ పార్లమెంటుతో పాటుగా ఉత్తరాంధ్రలోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి పోటీ చేసే అంశంపైన చర్చ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో కొద్ది రోజులుగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ బ్రాహ్మణికి సీటు కేటాయిస్తే మొత్తం అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈసారి టీడీపీలో కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలయ్య, విశాఖ నుంచి భరత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో బ్రాహ్మణికి సీటు ఇస్తే పార్టీలో ఎలాంటి స్పందన ఉంటుందనేది మరో చర్చగా మారింది. పోటీకి బ్రాహ్మణి అంగీకరిస్తారా లేదా అనేది అన్నింటికంటే కీలకమైన అంశం. బ్రాహ్మణి అంగీకరిస్తే పోటీ సీటుపైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.